కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో వారికి తమ వంతు సాయంగా ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న అక్కిరాజు రామ నరసింహారావు నిత్యవసర సరుకులు అందించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ వాస్తవ్యులు ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న అక్కిరాజు రామ నరసింహారావు వారి సతీమణి లక్ష్మీ వాసవి దంపతులు సహృదయంతో స్పందించి బియ్యం నిత్యావసర సరుకులు ఈవిరెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ఎస్ఎస్ రావు ద్వారా పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి ఎస్ఎస్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి చేయూతను అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు ంతవరకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రైవేట్ విద్యా సంస్థల్లోని పనిచేసే ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఆదుకుని 25 కేజీల సన్నబియ్యం అందించాలని ఎస్ఎస్ రావు కోరారు. 15 నెలలుగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కళాశాలల అధ్యాపకులు ప్రైవేట్ పాఠశాలల కళాశాలల సిబ్బంది వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కోదాడ వాస్తవ్యులు అక్కిరాజు రామ లక్ష్మి అక్కిరాజు రామ నరసింహారావు పోలీస్ విభాగం హైదరాబాద్ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి. వారు వారి దంపతులు వారి సతీమణి లక్ష్మీ వాసవి దంపతులు ఈరోజు ఈ కార్యక్రమానికి చేయూత అందించారు. ఈ సందర్భంగా వారికి విద్యా సంస్థల సిబ్బంది తరపున నేను వారికి సహృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. అయితే మనం చూస్తున్నట్లయితే రేపు జూలై 1వ తారీఖు నుంచి పాఠశాలలు లేదా విద్యా సంస్థలు ఏవైతేనేవో అవి పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మళ్ళీ ఏదో కరోనా అనే ఒక మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందనే ఒక ఆలోచనతోటి దాన్ని ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులు కాకుండా ఆన్లైన్ విద్య అనేటువంటి దాన్ని ప్రోత్సహించాలని ఒక సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి అధ్యాపకులు కానివ్వండి ఆ సిబ్బందికి యాజమాన్యాలు చక్కని జీతాలు అందించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రత్యక్ష తరగతులు లేకుండా ఆన్లైన్ క్లాసుల్లో కనుక జరిగినట్లయితే వారికి పూర్తి స్థాయిలో వేతనాలు అందవు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆన్లైన్ క్లాసులే కాబట్టి ఏముందిలే ఫీజు అనే ఆలోచన సర్వల్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి తప్పకుండా రాష్ట్ర కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యల పట్ల స్పందించి ఈ కరోనా కష్టకాలంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి వ్యక్తిని కూడా ఆదుకోవాలి. అదేవిధంగా 25 కేజీల సన్నబియ్యం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.